అంటే ఫోర్త్ జనరేషన్ చెప్పలేకపోతున్నది. అర్థమైందా? బాబర్ ఎవరన్నా అడగండి, ఇక్కడ ఎవరు చెప్తారా? బాబర్, ఆ బాబర్ కొడుకు హుమాయూన్, హుమాయూన్ కొడుకు అక్బర్, అక్బర్ కొడుకు జహంగీర్, జహంగీర్ కొడుకు ఇంకెవడో షాజహాన్, షాజహాన్ కొడుకు ఔరంగజేబ్. ఐదు జనరేషన్స్ చెప్పగలిగారు కదా, చెప్పగలిగారు. అంటే రోజు మనం చదువుకుంటున్నాం కాబట్టి, అంటే మన తాత ముత్తాతల పేర్లు మనకు తెలియదు, వాళ్ళు చేసిన త్యాగాలు తెలియవు, ఈ హైదరాబాద్ ఏంటో మనకు తెలియదు. కానీ మనం బ్రిటిష్ వాళ్ళ చరిత్రలో చదువుకుంటున్నాం. మన చరిత్రను మనకు తెలియజేసే నిమిత్తం ఇతిహాస సంకలన యోజన అనే సంస్థను స్థాపించారు. చాలా తప్పగా ఉంటుంది. చాలా యూనివర్సిటీస్లో అసలు హిస్టరీ డిపార్ట్మెంట్ ఎత్తేస్తున్నారు, ఎందుకంటే దేర్ ఇస్ నో డిమాండ్ ఫర్ హిస్టరీ డిపార్ట్మెంట్. అవునా? ఆల్ మోస్ట్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ నవేడేస్ దే ఆర్ గోయింగ్ ఐదర్ ఫర్ నీట్ ఎగ్జామ్, దట్ ఈస్ టు గెట్ సీట్ ఇన్ మెడిసిన్ ఆర్ కంప్యూటర్స్. అవి అంటే భోజనం పెడతాయి. హిస్టరీ ఎవరికి కావాలండి హిస్టరీ? నా చరిత్ర తెలుసుకోకపోతే నాకు వచ్చే నష్టం ఏంటి? ఇలా ఆలోచిస్తున్నారు. ఇలా ఆలోచించడంలో ఇంకొక దుర్మార్గం ఏం జరిగిందంటే, ఇండియాకి అసలు హిస్టరీ లేదన్నారు. ఇండియన్ హిస్టరీ ఎప్పుడు ప్రారంభమైంది? 1917 అక్టోబర్. అదేంటంటే 1917 అక్టోబర్లో ప్రారంభం అవునాయా? ఆ రోజున రష్యా విప్లవం వచ్చింది, దాంతోనే సార్ మన భారతదేశ చరిత్రే కాదు ప్రపంచ చరిత్ర ప్రారంభమైంది అన్నారు మార్క్సిస్టులు. అంత ముందర చరిత్ర కాదు, అదొక దుర్మార్గపు చరిత్ర. అసలు మానవ చరిత్ర ఎప్పుడు ప్రారంభమైంది? 1917 అక్టోబర్ రివల్యూషన్తో అసలు కొంచెం నిజమైన మానవ చరిత్ర ప్రారంభమైంది అన్నారు మార్క్సిస్టులు. దీనితో కొంతమంది మేధావులు దేశభక్తులు కలిసి ఇతిహాస సంకలన యోజనా సమితి అనే ఒక సంస్థను స్థాపించి, అసలు నిజంగా మనకి చరిత్రే లేదా? చరిత్ర లేదండి. ఏ చరిత్ర ఉంది? అంతా పరాజయ చరిత్ర. అందరూ దొంగలే. అంభి పెద్ద దొంగ, అలెగ్జాండర్ వస్తే అలెగ్జాండర్ పరాక్రాంతం చేశాడు. మాన్సింగ్ వీడు ఇంకో పెద్ద దొంగ. రాణా ప్రతాప్ అక్బర్కి వ్యతిరేకంగా పోరాడుతుంటే ఈ మాన్సింగ్ అన్నవాడు ఏం చేస్తాడు? తెల్లవారు లేచి రుద్రాభిషేకం చేసుకొని ఓ నమ శివమాయ రుద్రాయన తామ్రాయ అరుణాయ మంత్రం చదివి పక్షితులు నిధులు చేసుకొని రాణా ప్రతాప్ను వేటాడటానికి వెళ్ళేవాడు అడవిలో. అడవిలో వాడి పేరు మాన్సింగ్. ఇంకోటి ఉన్నాడు బీర్బల్. ఈ బీర్బల్ ఎక్కడవాడు? అతను మధ్యప్రదేశ్లో బ్రాహ్మణుడు. ఈ బీర్బల్ అన్నవాడు ఇతను అక్బర్ గారి దగ్గర కూర్చొని అక్బర్ను పొక్కుతుండేవాడు. మీకు తెలుసు బీర్బల్ కథలు, అది తెనాలి రామలింగుడి కథల్లాగా ఉండేవి. మరి ఈ బ్రాహ్మడు బాగా మంచిగా విభూతి పెట్టుకొని ఎన్నో ఉపవిధం వేసుకొని అక్బర్ పక్కన కూర్చొని అక్బర్కు జోక్స్ చెప్తుండేవాడు. ఇది ఎట్లా జరిగింది? మనం కొంచెం ఆలోచిస్తాం. ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలైనా కాదా? మణి శంకర్ అయ్యారు. మన వర్తమాన కాలం ఎప్పుడో లేదు, 1000 ఏళ్ళ నాటి మాట చెప్పడం లేదు. మణిశంకర్ అయ్యారు. అతను ఎక్కడ పుట్టాడు? మాయవరం అనే ఊళ్ళో పుట్టాడు. ఆ మాయవరం ఎక్కడ ఉంది? తమిళనాడులో ఉంది. కేంబ్రిడ్జ్ వెళ్ళాడు. కేంబ్రిడ్జ్ వెళ్ళి అక్కడ ఏదో డిగ్రీ తెచ్చుకున్నాడు. మార్క్సిస్ట్ అయినాడు. అతను 1960వ సంవత్సరంలో ఐఏఎస్లో చేరాడు. ఇంకా అక్కడి నుంచి మొదలుపెట్టాడు యాంటీ ఇండియా పాలసీ. యాంటీ ఇండియా అక్కడికి వెళ్ళి కాలాపాని, కాలాపాని అంటే ఏమండి అండమాన్స్, అండమాన్స్ వెళ్ళి ఆ సావర్కర్ని ఎక్కడ ఏ చిన్న గదిలో బంధించారో అక్కడ ఒక స్మృతి చిహ్నం పెట్టారు. తర్వాత ఆ స్మృతి చిహ్నాన్ని పగలబట్టి విజయవంతంగా సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి నేను కాలాపాని దగ్గర సావర్కర్ స్మృతి చిహ్నాన్ని పగలబట్టానంటే ఇక్కడికి మన సన్మానం చేశారు. ఇదేనా జరిగింది? అంతేకాదు 2019వ సంవత్సరం కరాచీ వెళ్ళాడు. కరాచీ వెళ్ళి అక్కడ దునియా టీవీ అని ఉంది మనకి, ఇక్కడ
మన టీవీ ఉన్నట్టు దునియా టీవీ, దూరదర్శన్ ఉన్నట్టు దాని దునియా టీవీ, అక్కడ ఐఎస్ఐ అనేవాడు వచ్చాడు. వాళ్ళందరి దగ్గర కూర్చున్నాడు, ఐఎస్ఐ వాళ్ళ దగ్గర కూర్చొని ఏం చెప్పాడు తెలుసునండి, ఈ నరేంద్ర మోడీని ఓడించాలంటే నాకు శక్తి చాలు, మీ ఐఎస్ఐ మీ మిలిటరీ అందరూ కూడా మాకు సహాయం చేసినట్లయితే సోనియా గాంధీకి, మేము నరేంద్ర మోడీని ఓడించగలుగుతాం, కాబట్టి మీరు మాకు హెల్ప్ చేయండి, ఇట్స్ ఏ రికార్డెడ్ ఎవిడెన్స్. ఇదేనా జరిగింది తమిళనాడులో మాయవరంలో పుట్టిన ఒక బ్రాహ్మణుడు అయ్యారంటే శైవ బ్రాహ్మణుడు దునియా టీవీ దగ్గరికి వెళ్ళి నరేంద్ర మోడీని ఓడించడానికి పాకిస్తాన్ సహాయం కోసం ఏంటి? దిస్ ఈజ్ హిస్టరీ. హిస్టరీ అంటే ఏం లేదు, హిస్టరీ అంటే చరిత్ర, వర్తమాన చరిత్ర, గత చరిత్ర, రాబోయే చరిత్ర. గతం కాదు నాస్తి, అది అనుభవాల ఆస్తి. పందరాన్ని ప్రేమించే బానిస చిలుకలు పలుకవు. పందరాన్ని ప్రేమిస్తుంది, అరే నిన్ను పందరంలో పెట్టారంటే నాకు పందరమే బాగుందనుకుంటుంది ఆ చిలుక. ఆ చిలుక స్వేచ్ఛ అక్కర్లే. పందరాన్ని ప్రేమించే బానిస చిలుకలు పలుకవు. వందే మాతర గీతం స్వేచ్ఛ జలమాత. వందే మాతరం పాడాలంటే నేను వందే మాతరం పాడాలనుకున్నాడు పాదభక్తిలో. రేపు ఆగస్టు 15 వెళ్ళి చూడండి అక్కడ పాకిస్తాన్ ఫ్లాగ్ ఎగరేస్తారు. దీని వెనక ఒక చరిత్ర ఉంది. వీళ్ళందరూ హిందువులే, వీళ్ళంతా ఎక్కడి నుంచి పరాయి చేసినట్టు వచ్చినవాడు కాదు. వీళ్ళందరూ కన్వర్టెడ్ హిందూస్. కన్వర్టెడ్ హిందూస్ అంటే వీళ్ళ పూర్వీకులు, వీళ్ళ తాత ముంతాతలు యాదయ్య, వీళ్ళందరూ ఇక్కడోళ్ళే ఐదయ్య, ఇట్లాంటి పేర్లు వీళ్ళకు ఉండేవి పూర్వం నరసింహులు. వీళ్ళందరినీ బలవంతంగా కన్వర్ట్ చేశారు. కన్వర్ట్ చేసినప్పుడు వాళ్ళని తిరిగి హిందూయిజంలో శుద్ధి కార్యక్రమం పెట్టి తీసుకొని రాలేదు. పోయినోడు పోవాల్సిన పడి హిందూయిజంలోకి పడి తీసుకురాలేదు. అప్పుడు ఆర్య సమాజం ఏం చేసిందంటే శుద్ధి మూమెంట్ మొదలుపెట్టింది. శుద్ధి మూమెంట్ అంటే దోస్ హూ హ్యావ్ బీన్ కన్వర్టెడ్ కెన్ కమ్ బ్యాక్, దీన్ని ఘర్ వాపసి అంటారు. నోలో దిస్ ఇస్ అగెనిస్ట్ హిందూయిజం అన్నారు కొంతమంది. దిస్ ఇస్ నాట్ అగెనిస్ట్ హిందూయిజం. మరి విద్యారాయణ స్వామి హరిహరరాయలు బుక్కరాయని పడి కన్వర్ట్ చేయలేదా హిందూయిజంలోకి? హరిహరరాయలు బుక్కరాయని ఇక్కడ నుంచి పట్టుకొని పోయి ఢిల్లీ తీసుకెళ్ళి వాళ్ళని ఇస్లాంలో కన్వర్ట్ చేస్తే మళ్ళీ వాళ్ళు వచ్చారు. వస్తే వాళ్ళని విద్యారాయణ స్వామి మళ్ళీ హిందూయిజంలో కన్వర్ట్ చేశాడు. వాళ్ళే విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. కాబట్టి కన్వర్షన్ అంటే రీకన్వర్షన్ అంటే ఒక వ్యక్తి ఇస్లాంగా లేకపోతే ఒక వ్యక్తి క్రైస్తవంగా మారిపోయినప్పటికీ వాళ్ళని తిరిగి హిందువులుగా మార్చవచ్చు అన్నాడు స్వామి దయానంద సరస్వతి. అది దట్ ఇస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ రిఫార్మ్స్ ఇన్ అవర్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ. హిస్టరీ తెలియకపోతే అసలు మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు, మనం ఏం చదువుతున్నామో తెలియదు, మన పక్కన ఎవరు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎందుకుంటున్నారో కూడా నీకు అర్థం కాదు. కాబట్టి మన హిస్టరీని మనం అధ్యయనం చేసుకోవాలి. మన పిల్లలు ఎందుకు, నేనెందుకు, మా నాయన టెక్స్ట్ పుస్తకం తీయగానే ఫస్ట్ చాప్టర్ ఆర్యనైజేషన్ ఆఫ్ ఇండియా. ఆర్యులు విదేశం నుంచి వచ్చింది. ఆర్యులు విదేశం నుంచి ఎక్కడి నుంచి వచ్చారు? ఇరాన్ నుంచి వచ్చింది. వాళ్ళు ఇక్కడ ఉన్న ద్రవిడలను ఓడించి ఈ దేశమును ఆక్రమించుకుంది. ఇక్కడ ఉన్నది ద్రవిడ సంస్కృతి. ఇంకో ఈ సిద్ధాంతం మీద ఇవాళ తమిళనాడులో ద్రవిడియన్ థియరీ ఏర్పడ్డది స్టాలిన్ అనేవాడు అక్కడ చీఫ్ మినిస్టర్గా ఉంటాడు. ఎంత కష్టపడ్డా అక్కడ బీజేపీ గెలవటం లేదు. పొలిటికల్ స్పీచ్ చెప్పడంలే, ఇట్స్ నాట్ ఎ పొలిటికల్ ప్లాట్ఫామ్. ఎందుకు గెలవటం లేదు? మాకు చాలా కష్టపడుతున్నారు కదా వాళ్ళు. అంటే ఇగో ఇట్లా ఈ ద్రవిడియన్ ఆరియన్ థియరీ అక్కడ బలంగా ఉంది. ఇంకొక చిన్న విషయం చెప్తా. 1930 అంటే నేను పుట్టడానికి ఇంకా కొంచెం ముందు ఒక పార్టీ ఉంది ఇండియాలో. ఆ పార్టీ పేరు జస్టిస్ పార్టీ. ఆ పార్టీలో పెరియార్ రామస్వామి ఒక సభ్యుడు, పానగర్ రాజా ఇంకొక సభ్యుడు, పాత్రో ఇంకొక సభ్యుడు, త్రిపుణేని రామస్వామి గుడివాడ తెనాలి అతను ఇంకొక సభ్యుడు. వీళ్ళ మూల సిద్ధాంతం ఏమిటంటే ఇండియాకు స్వాతంత్రం వద్దు.
15 ఆగస్టు మనం 3 రోజుల ముందున్నాం కాబట్టి మనం ఈ విషయం కూడా చెప్పుకోవాలి. మాకు స్వాతంత్రం వద్దు, మాకు బ్రిటిష్ వాళ్ళే వద్దు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు మనకి చదువు నేర్పించారు, సంస్కారం నేర్పించారు. భారతదేశం మొత్తం ఒక దేశం కాదు, ఇది అనేక దేశాల కలయిక. అంగవంగ కళింగ కాశ్మీర భిన్న భిన్న దేశాలు, స్మాల్ స్మాల్ కంట్రీస్, భిన్న జాతులు, భిన్న మతాలు, భిన్న వస్త్రధారణ. అలాంటప్పుడు ఇది ఒక దేశం ఎట్లా అవుతుంది? సరిగ్గా అడిగాడు నిన్న రాహుల్ గారు, ఇదే అడిగాడు. ఇండియా ఇస్ నాట్ ఎ కంట్రీ. ఇండియాకు ఒక జాతీయత లేదు, ఒక సంస్కృతి లేదు. ఎన్నో సంస్కృతులు ఉన్నాయి, ఒక కులం లేదు. ఎవరంటే మీరంటే మేము ఇండియన్స్ అని చెప్పదు, వాళ్ళ కులం పేరు చెప్తారు. విన్నారా? ఇవాల్టికి అంటే 20-24 కూడా కాపు కమ్మ ఇద్దరు ఆంధ్రంలో కలవరు. గచ్చంతరం లేక జగన్మెడ్డి గోడెదుల కోసం వాళ్ళు తిరిగి కలిసారు, కానీ కాపు కమ్మ కలవరు. ఆంధ్రం రెండు వేరే వేరే సపరేట్ సపరేట్ గ్రూప్స్ అన్నమాట, డామినేటింగ్ గ్రూప్స్. అలాగే రెడ్డి కమ్మ కలవరు, రెడ్డి దళమ కలవరు. బ్రాహ్మణుల్లో కూడా నియోగులు వైద్యులు కలవరు. వీళ్ళ పిల్లలు వాళ్ళు పెళ్లి చేసుకోరు, వాళ్ళ ఇంటి కాదు మీరు ఇంటి మీద బాగుంది. మన అంటుంది ఒక దేశం ఎట్లా అవుతుంది? ఇంత విషపు దుర్మార్గం ఈ దేశంలో వ్యాపించినప్పుడు రాహుల్ గారు చెప్పింది నిజమే, ఇదే అంటే కంట్రీ. ఎన్నో దేశాలు ఉన్నాయి, ఎన్నో జాతులు ఉన్నాయి. కాబట్టి నరేంద్ర మోడీ కూడా ఈ దేశం అంతా కలుపుతాం, భారతదేశం ఒకటే, భారత జాతి ఒకటే. భిన్న భాష భిన్న వేష్ ఫిర్ భి అప్నా ఏక్ దేశ్ ఎట్లవుతుంది? ఈ సిద్ధాంతము ఏమిటో తెలుసుకోవడం కోసం ఇతిహాస కళ యోజన ఉంటుంది. మరి నిజంగా చరిత్రే లేదా? ఒకవేళ ఉన్నది పరాజయ చరిత్రేనా? ఎస్, పరాజయ చరిత్రే ఒప్పుకుంటాం. కానీ పరాజయానికి కారణం ఎవరు? ఈ పరాజయానికి కారణం సామాన్యంగా మనం ఏం చెప్తాం? అవునండి, ఈ దేశం మీద యాక్మీరియందు అనేవాడు దర్యాప్తు చేశారు 2000 ఇయర్స్ బ్యాక్. శ్వేతహూడులు, శకులు, శకారి విక్రమాదిత్య, అతని పేరే శకారి విక్రమాదిత్య, అంటే శకులను నశింపజేశాడు. అందుకని అతని పేరు విక్రమ శకం అని. శాలివాహన శకం, ఈ శాలివాహులు కూడా పెద్ద గొప్ప పని చేశాడు. అందుకని అతని పేరు మీద శకం పుట్టింది. శాలివాహన శకం 75-78 AD స్టార్ట్ అవుతుంది. అంటే క్రీస్తు శకం గడ్డ ఇంకా పెద్దవాడు శాలివాహనుడు. మనకి అవి అసలు శకాలు. యుధిష్ఠిర శకం, యుధిష్ఠిర శకం నేటికి 5000 ఏళ్ళ. కానీ ఇవాళ ఏమైపోయింది? మనకి క్రిస్టియన్స్ వచ్చిన తర్వాత మనకు 20-24 అంటే ఏంటన్నమాట? 20-24 మనకి క్రిస్టియన్ ఈరా అంట. మన క్యాలెండర్ క్రిస్టియన్ క్యాలెండర్, దీన్ని గ్రిగేరియన్ క్యాలెండర్ అంటారు. మనకి గ్రిగేరియన్ క్యాలెండర్ కాదు, మనది ఏం క్యాలెండరు? మనది చాంద్రమానం. చాంద్రమానం అంటే చంద్రుడిని బట్టి మనకి ఇక్కడ క్యాలెండర్ ఏర్పాటు చేశారు. దాన్ని బట్టి మనకి ఇక్కడ శ్రావణ మాసం వచ్చింది. ఇవాడ ఏమిటి? ఇవాడ ఏదో శ్రావణ శుద్ధ షష్ఠి సప్తమి క్రోధినామ సంవత్సరం. మనకి ప్రభావ విభవ ఇట్లా ఉండే సంవత్సరాలు. ఈ పేర్లు ఎవరికి తెలియదు, నాకు కూడా మొత్తం చెప్పమంటే 60 పేర్లు గట్టిగా చెప్పలేదు. అట్లా మన క్యాలెండర్ మంది కాదు, మన జెండా మనది కాదు. ఆ చిన్నప్పుడు పంచఖండములనే పంచమ జాతి ప్రభువుకు మంగళమనరే శుభ మంగళమనరే. ఆడవాడు ఇంట్లో మంగళాంతరం పాడుకుండేవాడు. పంచమ జాతి ఇంట్లో ఫోటో పెట్టి మార్పులు ఇస్తుండేవాడు. నేను కళతో చూసిన విషయం ఇది. ఏంటండి పంచమ జాతి ఎవరు? విక్టోరియా అనేవారు. ఊయిస్ విక్టోరియా ఎక్కడో ఇక్కడికి ఎంత దేశం ఉంది? సుమారు 5000 కిలోమీటర్ దూరం ఇంకా ఎక్కువ ఇంకా ఉంది. నేను వెళ్ళొచ్చా బ్రిటన్? నేను బ్రిటన్ ఒకసారి వెళ్ళా, అక్కడ 21 రోజులు ఉన్నా. 21 రోజులు భయంకరంగా ఉంటుంది బ్రిటన్. ఈ భూలోక స్వర్గం కాదు, భూలోక నరకం ఆ బ్రిటన్. అక్కడి నుంచి వాళ్ళు వచ్చి ఇక్కడ ఇండియాని జయించడం. ఇందాక ఆవిడ పాట పాడారు చూడండి, భరతమాతల గురించి. కృష్ణ గోదావరి తుగభద్ర మూసి ముచికుంద అంటారు. ఇది ముసికుంద, మంజీర, నర్మదా,
గంగా, యమున, సింధు, కావేరి, వంశధార, మహేంద్రతనయ, నాగావళి, ఇన్ని నదులు, ఎంత నీళ్లు, ఎంత సమృద్ధి! నిజంగా ఇది భూగోళ స్వర్గం ప్రపంచం మొత్తం మీద. మరి ఇంత వైభవమైన భూభాగం, ఇంత సంపద ఉన్న భూభాగం, ఇంత సంస్కృతి ఉన్న భూభాగం ఎట్లా ఓడిపోయింది? ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 1000 సంవత్సరాలు. ఇది ఆలోచించక్కర్లేదా మనం? ఇప్పుడే 5 నిమిషాలన్నా ఆలోచించాలా? మిగతా 24 గంటలు మీరు మీ సొంత పనులు ఆలోచించండి. సినిమాలు చూడండి, టీవీలు చూడండి, సీరియల్ చూడండి, భోజనం చేయండి, సర్కస్ చూడండి, మీ ఇష్టం, మీకు ఏది ఇష్టమైతే ఆ పని చేయండి, క్రికెట్ మ్యాచ్ చూడండి. ఒక గంట సేపైనా, ఒక్క గంట రోజుకి అసలు ఏమైంది దేశం? ఎందుకు ఇట్లా అయిపోయింది? బంగ్లాదేశ్లో వాళ్ళు ఎవరు? బంగ్లాదేశ్ అంటే బెంగాల్, బెంగాల్ అంటే బంగభూమి, బంగభూమి లేడు, బంగభూమి అయింది. బంగభూమి అంటే బందరైపోయింది. అక్కడ చంపుతున్నారు ఇవాళ ఉదయం టీవీలో చూడండి. ఎంతమంది? 1,80,00,000 మందిని కొద్దిమంది జమాయితీ దుర్మార్గం చంపేస్తున్నారు. తప్పితే వీడు పారిపోతున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది వీడే? ఇటలీ నుంచి పోప్ జాన్ పాల్ అనేవాడు ఇండియన్స్ని క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ చేయండి అని ఆమె పంపించాడు. అవునా? ఆవిడ కొడుకు రాహుల్ గారు, అతను మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మొన్ననే. ఏమిటా స్టేట్మెంట్? ఇండియా మీద పెట్రోల్ ధన్యాలు, అగ్గిపుల్ల తీయడమే ఆలస్యం. ఇండియా మీద పెట్రోల్ చల్లాను, అగ్గిపుల్ల తీయడమే ఇంకా ఆలస్యం. నరేంద్ర మోడీ వీధిలో కరాలతో ఒకటి చెప్పండి. నరేంద్ర మోడీ వీధిలో గారి కరాలతో ఒకటి చెప్పాలి. ఎందుకంటే పాపం ఏం చేశాడు ఆయన? ఆ పిచ్చోడు ఛాయ్ వాళ్ళ అత ఎంతసేపు నిద్రపోతాడు? నేను 8 గంటలు నిద్రపోతా. అవునా? మీరు ఒక మీరు 10 గంటలు, అతను 6 గంటలే నిద్రపోతాడు. పాపం రాత్రి పోడు, తిండి లేదు, తిప్పలేదు, పెళ్ళం లేదు, బిడ్డలు లేదు. అతను వీధిలో కలిసి కొట్టాలి. ఎందుకండి? ఎందుకంటే ఈ రిప్రజెంట్ హిందూయిజం, వేరే దిస్ సూడో బ్యాచులర్ రిప్రజెంట్స్ రోమన్ కెథాలిసిజం. అర్థమైందా? ఇది ఇవాళ మన చరిత్ర. ఇప్పుడు మీరు చెప్పండి, చరిత్ర నేర్చుకోవాల్సిన అవసరం ఉండదా లేదా? ఇతిహాసం అనే మాటకి హిందీలో వేరే అర్థం ఉంది, తెలుగులో వేరే అర్థం ఉంది. హిందీలో ఇతిహాసం అంటే హిస్టరీ, తెలుగులో ఇతిహాసం అంటే రామాయణం, భారతం. ఈ రెండింటి ఇతిహాసం కాదు. ఇతిహాసం విన్నారా? అతి సాహసులే ఉన్నారా? హెచ్చరిపోయి హెచ్చరికే సినిమా పాట కదండి. ఎక్కడికి సినిమా పాట? ఏదో సినిమాలు విన్నాను. ఇతిహాసం కానీ మన ఇతిహాసం వేరు. హిందీ వాళ్ళు హిందీ పదాలు కొన్ని తెలుగులో వేరే అర్థాలు. వాళ్ళు ఆగ్రహకర్త హోం అంటారు హిందీలో. మనకు ఆగ్రహం అంటే కోపం, వాళ్ళకి ఆగ్రహం అంటే రిక్వెస్ట్ అని అర్థం. కాబట్టి ఇతిహాసం అనే పదానికి మనం వాడే అర్థం వేరు, వాడు వాడే అర్థం వేరు. ఇతిహాసం అంటే హిస్టరీ. దీన్ని స్థాపించినటువంటి ఆయన పేరు బాబాసాహెబ్ ఆప్టే. ఆయన నేను స్వయంగా చూశాను 1955వ సంవత్సరంలో. నేను చదువుకుంటున్నప్పుడు స్టూడెంట్గా ఉన్నప్పుడు మా కాలేజీకి వచ్చాడు. ఆయన వచ్చి పక్క కూర్చున్నాడు, ఆయన పక్కనే నేను కూర్చున్నా. 1955. కాబట్టి ఈ హిస్టరీని అంతా మనం జాగ్రత్తగా అధ్యయనం చేస్తే మనకు తెలిసేది ఏమిటంటే, ప్రపంచంలో ఏ దేశానికి లేనంత చరిత్ర ఒక భారతదేశానికే ఉంది. మనకి ఋగ్వేదం ఉంది, యజుర్వేదం ఉంది, సామవేదం ఉంది, అధర్వణవేదం ఉంది, అష్టాదశ పురాణాలు ఉన్నాయి, భారతం, భాగవతం, రామాయణం, చాణిక్యులు, చంద్రగుప్తులు, ఎంత పెద్ద చరిత్ర ఉంది. మరి విదేశాల్లో ఆ చరిత్ర చెప్పమని చెప్పండి. ఐరోపాలో ఎంత చరిత్ర ఉంది వాళ్ళకి? లేదు, చరిత్ర లేదు ఐరోపాలో. డేన్స్ అనుకునేవాళ్ళు ఫోక్ సెంచరీలో, బ్రిటన్లో డేన్స్ వాళ్ళు కూడా వాళ్ళ చరిత్ర ప్రతివాడికి తన చరిత్ర గొప్పదనం చెప్పుకోవాల్సి వచ్చింది కదా. ఆ డేన్స్ ఏం చేశారు? మా చరిత్రలో కొంచెం మేము రాసుకుందామని ఒక హిస్టారికల్ గ్రూప్ను పెట్టి మన ఇండియన్ వాళ్ళ బ్రిటిష్ రాయండి అని వాళ్ళు కూర్చోబెట్టారు.
ఐ ఎ స్టూడెంట్ ఆఫ్ బ్రిటిష్ హిస్టరీ ఇన్ మై ఇంటర్మీడియట్. నేను ఇంటర్మీడియట్ చదివినప్పుడు బ్రిటిష్ హిస్టరీని నేను స్పెషల్ ఆప్షన్ సబ్జెక్ట్గా తీసుకున్నాను. మొత్తం బ్రిటిష్ హిస్టరీ అంతా లైన్ బై లైన్ చదివాను. 10th century ముందు వాళ్ళకు చరిత్ర లేదు. ఆల్ ఆర్ డెకాయిట్స్, దొంగలు, అంతకులు, తిండి లేదు వాడికి. దట్ ఈస్ ది ఆంగ్లోసాక్సన్ పీరియడ్ అంటారు. మరి అట్లాంటి ఆంగ్లోసాక్సన్ పీరియడ్ పనికి మారినటువంటి చట్టరథమందరూ కూడా ఇండియాకు వచ్చి ఇంత పెద్ద సంస్కృతి, ఇంత పెద్ద నాగరికత, అగ్ని వేడే పురోహితం, మనం దూర తెలిస్తే వేదమంత్రాలు తప్ప ఇంకోటి చదవం. ఇంత పెద్ద దేశాన్ని, ఇంత సంస్కృతి గల దేశాన్ని, ఇంత సుసంపన్నమైన దేశాన్ని ఎలా జయించాలి తెలుసుకోవాల్సిన బాధ్యత ఎవరికి? మనకుంది. మనకు తెలియజెప్పే బాధ్యత ఎవరికి? ఇతిహాసంగా ఉంది. అందుకని ఇక్కడ ఈ సెమినార్ పెట్టారు. వింటారా? ఈ సెమినార్ పెట్టడంలోని అంతరార్థం ఏమిటంటే, ఇలాగ ఒక కాన్షియస్నెస్, హిస్టారికల్ కాన్షియస్నెస్ అంటే చారిత్రక స్పృహ. ఇంకా చాలా స్పృహ ఉన్నాయి. భోజన స్పృహ ఉన్నది, రాజకీయ స్పృహ ఉన్నది, సినిమా స్పృహ ఉంది, కానీ చారిత్రక స్పృహ చాలా అవసరం అని తెలియజెప్పడం కోసం ఈ ఇతిహాస అనేటువంటి ఒక సంస్థ స్థాపించబడింది. ఇప్పుడు చెప్పండి, ఇది పనికిమాలిన సంస్థ లేకపోతే అన్నిటికంటే ముఖ్యమైన సంస్థ? మీరే చెప్పండి. ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్, చాలా ముఖ్యమైన సంస్థ. మాకు తెలియదు సార్ ఈ సంస్థ ఇంత ముఖ్యమైనటువంటి విషయాలు చెప్తుందని. మాకు తెలియదు సార్. ఒక 15 నిమిషాలు పూర్తి చేసుకొని మళ్ళీ రెండో కాలాంశానికి